మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి స్టార్ట్ చేద్దామండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయిను. 5 తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగనే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితనని చెప్పెను. అతని యజమానుడు, బళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియూ కాక మరి 2 తలాంతులు సంపాదించుతని చెప్పెను. అతని యజమానుడు, బళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడువును, చల్లని చోట పంట కూర్చుకొని వాడువునైనా కఠినుడువని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వాణిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడునని నీవెరుగుదువుగా, అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్దను తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియో తీసివేయబడును, మరియు పనికి మరిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుగుటయో ఉండున నేను. మనం చూస్తున్నాము ఆయన దాసుని పిలిచి, ఒక దాసునికి ఇంత, ఒక దాసునికి ఇంత, ఒక దాసునికి ఇంత, అంటే 3 పిలిచి 3 ఇచ్చినట్టుగా కనబడుతుంది. కానీ అదే లూకాస్ వార్తలు చదివినప్పుడు ఇక్కడ కొంచెం వ్యత్యాసం ఉంది, డీటెయిల్స్ కొంచెం ఎక్కువ ఉంది. ఏంటంటే ఒక రాజకుమారుడు లేకపోతే ఒక రాజు. ఎక్కడ లూకాస్ వార్తలు చదువుతామా? ఇది లూకాస్ వార్త 19:11 నుండి చదువుదామండి. రాజకుమారుడు ఒకడు రాజ్యం సంపాదించుకుని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులకు 10 మందిని పిలిచి, 10 మందిని పిలిచాడంట. ఆయన యేసుప్రభు ఆయన గురించే చెప్తున్నాడు. ఆయన ఎంతమంది యేసుప్రభు రాజు అని నమ్ముతున్నారు? బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఆయన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకంటే ఎప్పుడు జడ్జ్మెంట్ స్టార్ట్స్ అట్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నాకు తెలియజేస్తుంది, ఆయన ఇంటి దగ్గర ప్రారంభమవుతుందంట, ఆయన ఇంట్లో ప్రారంభమవుతుందంట తీర్పు. మనం అనుకుంటాం తీర్పు బయట అన్నిల దగ్గర, కాదు ఫస్ట్ ఇంట్లో, దాని తర్వాత బయట. జడ్జ్మెంట్స్ బిగిన్స్ అట్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఆయన ఇంట్లో ప్రారంభమై దాని తర్వాత బయట. మనం చూస్తున్నాము ఈ ఉపమానంలో అదే యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఆయన దాసుల్ని ఇందులో చూసినప్పుడు తేడా వ్యత్యాసం ఉంది. ఏంటంటే 10 మందిని పిలిచాడంట. 10 మంది దాసులను పిలిచి 10 మందికి ఎంత ఇచ్చాడంట? ప్లీజ్, దాసులకు 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చాను. ఎంత ఇచ్చాడంట? 10. అంటే ఇక్కడ అందరికి ఒకటే ఇచ్చినట్టుంది, అక్కడేమో 5, 2, 1 ఇచ్చినట్టుంది. సో ద సబ్జెక్ట్ ఇప్పుడు డిబేట్. చాలామంది ఏం చేస్తారో తెలుసా? అపవాది ఏం చేస్తారో తెలుసా? ఏ బైబిల్ తప్పు, అక్కడ 10 ఇచ్చాడు, అందరికి 10 ఇచ్చాడు, దేవుడు అందరికి సమానంగా ఇచ్చాడు. అక్కడ సమానంగా ఇచ్చాడన్న మాట రాయబడి ఉందా? లేదు. 10 మీనాలు ఇచ్చాడు, 10 మంది దాసులు, 10 మీనాలు. అంటే అక్కడ గ్రహింపు ఎలా ఉండొచ్చు అంటే 10 మందిని పిలిచి 10 మందికి కావాల్సిన మీనాలు ఇచ్చి ఉండొచ్చు, అసంప్షన్. కానీ మత్తయి సువార్తలో చూసే డీటెయిల్ ఏంటంటే వారి స్తోమత ప్రకారం ఇచ్చాడంట, యాజ్ ఫర్ దర్ కెపాసిటీ ఎబిలిటీ. అంటే దేవుడు ఇక్కడ ఈ డీటెయిల్స్ స్పష్టంగా తెలియజేస్తున్నాడు మత్తయి సువార్తలో. ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు, కానీ వారి స్తోమత ప్రకారం ఇస్తాడు. ఏంటి ఆ స్తోమత? ఏంటి చూస్తాం ఈరోజు వాక్యంలో చూస్తాం. ఏంటి ఆ కెపాసిటీ? ఏంటి? అదే సమయంలో చూస్తున్నాం అక్కడ ఇంకొక తేడా చూస్తున్నాం. ఏంటంటే ఆ రాజకుమారుడు తన దాసునికి ఇచ్చిన తర్వాత ఆయన ఏమని చెప్తున్నాడు వారికి? నేను తిరిగి వచ్చేంత వరకు వ్యాపారం చేయుడి,
మత్తయి సువార్తలో కూడా చూస్తున్నాం మనం. మత్తయి సువార్తలో ఏం చూస్తున్నాము? అక్కడ తీసుకున్న వ్యక్తి, తలాంతులు 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి వెళ్ళి వ్యాపారం చేసి ఇంకొక 5 సంపాదించాడు. వ్యాపారం చేసి, 2 చోట్ల చూస్తాం వ్యాపారం, ద కామన్ వర్డ్ మల్టిప్లై, డూ బిజినెస్ టిల్ ఐ కమ్. అక్కడ నుండి గమనిస్తున్నాము ఈ ఈ ఉపమానం గమనిస్తే, ఆయన తిరిగి వచ్చిన తర్వాత లెక్క అడుగుతున్నాడు. అంటే ఇంట్లో ప్రారంభమవుతుంది తీర్పు, లెక్క చెప్పాలి. క్రీస్తు యేసునందు ఉన్నవారికి శిక్షావిధి లేదు, కానీ అదే సమయంలో నీ స్టేటస్ ఏంటి, నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి, నువ్వు చేసిన కార్యాలను బట్టి, నువ్వున్న నమ్మకత్వాన్ని బట్టి నీకు దేవుడు లెక్క చూస్తున్నాడు. అఫ్కోర్స్ క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదన్నప్పుడు కొంతమంది అనుకుంటారు, నేను రక్షించబడి ఎలాగున్నా కూడా పర్వాలేదేమో. కుదరదు. చెడ్డదాసుడువా, తీసుకెళ్ళి అగ్నికొండలు పడే, తీసుకెళ్ళి శిక్షించు. నువ్వు దాసుడువే, నువ్వు ఆయన ఇంట్లో ఉన్న వ్యక్తివే. చెడ్డదాసులు ఉపమానం కూడా ఉంటుంది, ఇంకా అపనమ్మకమైన దాసుడు, తీసుకెళ్ళి నాశనం చేసేయండి, కాల్చేయండి, పళ్ళు కూరికి ఏడిచే స్థలంలో పెట్టేయండి, పడేయండి. శిక్ష కఠినంగా ఉంటుంది. సో రక్షణ పొందుతాం మాత్రం చాలదు, కానీ మన జీవితంలో మనం దేవునికి అంగీకారంగా బ్రతకాలనేది చాలా ముఖ్యమండి. ఇప్పుడు ఉపమానాలకు మళ్ళీ వస్తా, దేవుడు అంటున్నాడు నువ్వు అభివృద్ధి చెందిన దాన్ని నేను లెక్క అడుగుతాను, చూస్తాం, పరీక్షిస్తాను. 5-10 చేసిన వాడిని బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు 10 పట్టణముల పైన అధిపతిగా ఉంటావు. 2-4 చేసిన వాడిని బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు 4-1. ఎందుకంటే లూకా స్వార్తలు చూసినప్పుడు అక్కడ 5 అని ఉంటుంది. 5-4 ముఖ్యం కాదు, మొత్తానికి ఏం చేశాడు, ఇచ్చిన డబుల్ చేశాడు. 5 డబుల్ అయింది, 4 డబుల్ అయింది, లేకపోతే వాట్ ఎవర్ డబుల్ అయింది, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. గుడ్ దేవుడి దగ్గర నుండి గుడ్ అన్న మాట వస్తాం, ఎంత ఘనమైన మాట తెలుసా. దేవుడు నిన్ను గ్రేట్ అని చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడు నిన్ను గుడ్ అన్నాడా, ఇంకంతే, లైఫ్ టైం అచీవ్మెంట్ అయిపోయింది. బైబిల్ మొత్తంలో చూడండి, మంచి, గుడ్, ఆ మాట దేవుడు కానీ ఇవ్వగలుగుతా ఒక మనిషి ప్రకారం, ఒక మనిషి పట్ల నథింగ్ అండ్ గ్రేటర్ టైటిల్ లేదండి దానికి మించి. చేతులు కట్టుకుందే, చేయవలసింది ఏ చేసామని చెప్పాలంట, గుడ్ అంటాడంట దేవుడు, దట్ ఈస్ ఎనఫ్. ఈరోజు మనుషులు అట్లా కాదు, గుడ్, గ్రేట్, వండర్ఫుల్, ఆసమ్, మైటీ, నన్ లైక్ యూ, ఈ మాటలు కావాలని కోరుతారు. గుడ్ అన్న మాట అంటే వేస్ట్. ఈరోజు స్కూల్లో కూడా చూడండి, గుడ్, వెరీ గుడ్. God does not have very good. God says good. దేవుడు సృష్టి మొత్తం చేసినప్పుడు మంచిది, 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 మంచిది. దేవుడు మంచిది అన్నాడు అనుకో, ఇంకా దానికి మించింది ఏది లేదు. మన జీవితంలో ఆయన దృష్టిలో మంచి వారిగా బ్రతకమనుకో, ఇంకా దానికి మించింది ఏది లేదు. ఈ వాక్యం అనేటప్పుడు పరీక్షించుకోవాలండి, మనల్ని దేవుడు లెక్క అడుగుతున్నాడు, లెక్క అడగబోతున్నాడు, కానీ లెక్క అడిగేటప్పుడు లెక్క చెప్తానికి సిద్ధంగా ఉన్నామా? ఎలాగ లెక్క అడుగుతాడు, దేన్ని ఆధారం చేసుకుని లెక్క అడుగుతాడు అన్నప్పుడు తలాంతులు అంట. ఈ మాట గమనించండి, దేవుడు మనకి ఇచ్చిన దాని గురించే మనల్ని లెక్క అడుగుతాడంట, మనకి ఇవ్వని దాని గురించి మనల్ని లెక్క అస్సలు అడగడు. ఈరోజు దేవుడు మీకు ఏం తలాంతులు ఇచ్చాడు, ఏ మైనాన్ని ఇచ్చాడు, ఏంటది దేవుడు మీకు ఇచ్చింది? ఇక్కడ ఉన్నవారిని యథార్థంగా అడగబోతున్నా, ఇప్పుడు చేతులు ఎత్తబోతున్నారు. ఎంతమందికి నా తలాంతులు ఏంటో నాకు తెలుసు, నాలో కనీసం ఎన్ని తలాంతులు, కనీసం ఒకటన్నా ఉందని నాకు తెలుసు అన్నవారు ఉంటే చేతులు ఎత్తారా? తిరిగి చూడండి ఒకసారి, 5% కూడా తెలిసిన వారు లేరు. తెలిసిన వారు ఉన్నారు 5%, మిగతా వారు అసలు తెలియని వారు, అంటే 95% తెలియదు ఏంటో. ఈ వాక్యం మీకే జాగ్రత్త. తెలుసు అన్నవారు నాకు కాదనుకోద్దు, వెయిట్ వెయిట్ వెయిట్, మీకు కూడా ఉంది. అదే అన్న ఆల్ ఏజ్ గ్రూప్స్. జీవితము దేవుడిచ్చే వరము, దేవుడిచ్చే బహుమానం. దేవుడు జీవితాన్ని ఇస్తాం మాత్రం కాదు, జీవితంలో మనం ఏం అవ్వాలో దేవుడు ముందుగానే నిర్ణయించాడంట. తల్లి గర్భంలో దేవుడు మనల్ని నిర్ణయిస్తాడంట. ఓ మాట చెప్పాలంటే, దేవుడు నిన్ను ఏమవ్వాలో నిర్ణయించినప్పుడు దానికి కావాల్సిన తలాంతులు కూడా నీలోకి ఇస్తున్నాడు. అర్థమవుతుందా? నీవు ఆయన్ని కీర్తించి మహిమపరచాలంటే నీకు మంచి స్వరాన్ని ఇచ్చే దేవుడు, నో డౌట్. నీకు ఇవ్వని దాన్ని దేవుడు నువ్వు చేయాలని ఆశపడ్డావు. నువ్వు చక్కగా ఆయన్ని కీర్తించి మహిమపరచాలన్నప్పుడు గాడిద స్వరాన్ని ఓడు. నువ్వు ఆయన గణపరుస్తూ నీ తలాంతులు, అంటే నీ వాయిద్యములతో ఆయన ఆరాధించాలన్నప్పుడు హీ విల్ గివ్ యు ద టాలెంట్ ఆఫ్ మ్యూజిక్. ఈ రీతిగా ప్రభు ఒక వ్యక్తిని ఒక రీతిగా
జీవించాలి అని కోరేటప్పుడు ఆ వ్యక్తికి కావాల్సిన తలాంతులు ఇస్తాడు. దేవుడు వాటిలో చూస్తానండి, ప్రభు అందరికి తలాంతులు ఇస్తున్నాడు. కనీసం తలాంత ఎంత? ఒకటి. కనీసం ఒకటి. ఇంతమంది నాకు తెలియదు అంటున్నారు, మిమ్మల్ని నేను తిడతలేదంటే దండం పెడుతున్నా, ముందే చెప్తున్నా, కానీ ఉన్నది చెప్పాలి కదా. ఈ ఒక్క తలాంతోడు కన్నా చెడ్డోళ్ళు. ఆ ఒక్క తలాంతోడు తలాంత ఏదో తెలుసంట, తీసుకున్నాడంట. ఈయన సంగతి కూడా తెలుసంట, యజమాని సంగతి. భద్రంగా తొవ్వి దాచిపెట్టాడంట, పాడు చేయలేదు, భద్రంగా దాచిపెట్టాడు. దాచిపెట్టి తీసుకొచ్చి అప్పచెప్పాడు. ఈ మిగిలిన బ్యాచ్ ఎలా తెలుసా? అసలు నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు? నాకు నువ్వేం అవ్వలేదు. ఎప్పుడన్నా ఎవరికన్నా డబ్బులు ఇచ్చి వారు మిమ్మల్ని అడిగారా ఎప్పుడిచ్చో? డబ్బులు కాకపోతే ఏదైనా ఇచ్చి ఆ రోజు నీకు ఇచ్చావు కదా, నాకెప్పుడు ఇచ్చావు నువ్వు, ఎప్పుడన్నా అన్నారా? కోపం రాలా? ఎందుకంటే ఇచ్చినోడికి బాగా తెలిసి ఇచ్చింది, తీసుకున్నోడు మర్చిపోతారేమో. దేవుడు మనందరికీ తలాంతులు ఇచ్చాడంటే మనం అంటున్నాం నాకేం అవ్వలే అంటే దేవుడు అన్యాయిస్తుడు అనమాట, దేవుడు పార్షాలిటీ అనమాట. దేవుడు కొంతమందికి మాత్రమే మేలు చేస్తాడు, అందరికి మేలు చేయడం అనమాట. నువ్వంటే దేవుడికి ఇష్టం లేదు, అదే సాతాను చెప్తాడు వచ్చి. నువ్వంటే దేవుడికి ఇష్టం లేదు, దేవుడు నీకొకలాగా ఆయనకొకలాగా, నువ్వు ఎక్కడ గొప్పడు చూడవు అని నీకు చెప్పడో నీకు ఇవ్వడో. నో నో నో, ద లైఫ్ దేనిమి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, నా స్వరం వినబడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు కనీసం ఒక్క తలాంతన ఇచ్చాడు, ఒక్కటన్న ఇచ్చాడు. కనీసం ఒక్కటన్న ఉంది. వన్ ఇస్ ఎనఫ్ ఫర్ యూ టు బికమ్ గ్రేట్. యూ డోంట్ నీడ్ 100, యూ నీడ్ దట్ వన్. దేవుడు ఇచ్చింది ఏది అల్పమైంది కాదు, ఘనమైంది. కానీ మనం అనేక సార్లు ఇతరులతో పోల్చుకుంటూ, నా దగ్గర ఏం లేదు, నాది ఏమి అందులే, నా దానికి ఏం విలువ ఉందిలే. ఈరోజు అలాంటి వారు ఈ వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి తలాంతులు ఇచ్చాడు. అది విత్తాలని, అది వర్ధలింపజేయాలని, అది అభివృద్ధిపరచాలని, దాన్ని దేవుడి దగ్గర తీసుకొచ్చి ఇదిగో ప్రభా నువ్వు ఇచ్చింది, నేను ఇలా చేశాను. దేవుడు ఆనందించినట్లుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మనం అనుకుంటున్నాము ఇవన్నీ నాకు వద్దు, ఇవన్నీ నాకు ఉండవు, నేను ఇలాగనే ఉంటాను. ఇదే దేవుడు జాగ్రత్త, నీకు ఇచ్చిన తలాంతను పాతి పెడుతున్నావు, లేకపోతే నీకు ఇచ్చిన తలాంత అసలు నీకు గుర్తెరుగుతలేదు. ఒకడున్నాడు దొంగ, దోచుకునేవాడు, నాశనం చేసేవాడు, చంపేవాడు, జాగ్రత్త. ఈరోజు ఎంతోమందిని అపవాది దోచుకుని వెళ్ళిపోతున్నాడు. నువ్వు అంటున్నావు దేవా నాకు ఎప్పుడు ఇచ్చావు? దేవుడు ఇస్తున్నాడండి, ఇచ్చాడండి. యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అనుకుని చూడండి, మీ తాత నీ పేరు మీద ఏదో ఒక స్థలం రాసిపోయాడు, ఆయన పోయాడు, ఆ డాక్యుమెంట్ ఎక్కడో ఉంది, ఆ స్థలం అక్కడే ఉంది. ప్రతిరోజు నీ కళ్ళు ముందు ఆ స్థలం చూస్తున్నావు, ఎంత మంచి స్థలం, ఎంత బాగుంది, ఎంత ఏం ప్రయోజనం అది నీ పేరు ముందు ఉందని నీకు తెలీదు. ఏమన్నా ప్రయోజనమా? కరెక్ట్గా నువ్వు చచ్చే ముందు నీ మనవడు ఎవడో తీసుకొచ్చి తాత ఏంటి నీ పేరు మీద ఉంది, నీ తాత రాసాడు ఇది అంటే ఎలా ఉంటుంది? నా బ్రతుకు కాలం నా కళ్ళు ముందుండి ఇంత ఆశపడ్డాను, చచ్చే ముందు వచ్చి నాకేం ప్రయోజనం? అర్థమవుతుందా అండి? దేవుడు మనకిచ్చినవి మన ఎంతోమంది మన జీవితాల కాలంలో మనం, ఇట్ ఈస్ యూ హూ హ్యాస్ టు డిస్కవర్ వాట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ యూ. ఇంకోళ్ళు చెప్పరు, పక్కోళ్ళు చెప్పరు, చెప్పకుండా చెప్పే నాళ్ళు దేవుడు ఏమిచ్చాడు, లేదు లేదు నీలో ఇచ్చింది. యూ హ్యావ్ టు డిస్కవర్. మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో దేవుడు ఇచ్చిన మైనాలు మీరు ఎరుగున్నారా? Are you aware? Do you know? Do you recognize? దేవుడు వాక్యలో చూస్తానండి, అజ్ఞానము నెంబర్ వన్ కారణం. అజ్ఞానము ఎందరిలో? అజ్ఞానము కొందరైతే ఎలాగంటే అజ్ఞానం అని చెప్పరు, సగం సగం జ్ఞానం, సగం తెలుసు. దేవుడు గురించి సగం తెలుసు, వాక్యం సగం తెలుసు, జీవిత విధానం సగం తెలుసు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్, ఏది సరిగా తెలియదు. తెలిసినోడికి చెప్పచ్చు, తెలియనోడికి చెప్పచ్చు, తెలిసి తెలియనోడికి చెప్పగలమా? ఇంపాసిబుల్. ఎందుకంటే తెలిసి తెలియనోడికి వాడు తెలిసిందే అంత అనుకుంటాడు, తెలిసి తెలియనోడికి నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలుసులే, నాకు తెలిసి పిల్లలు చూడండి ఏదో ఒకటి తెలుసు. ఇంకోటి చెప్తా ఉంటే ఐ నో. మనుషుడు బుద్ధి అది. కానీ ఈరోజు అపవాది మనం అజ్ఞానంలో ఉన్నంత వరకు వాడికి మనమంతా అసలు పిచ్చ లైట్.
బాధే లేదు, ఉండి అలాగనే ఉంటావు. నువ్వు ఎక్కడికే పోవు, నువ్వు అజ్ఞానం ఉన్నంతవరకు దేవుడు నీకు ఎంత ఇచ్చినా నాకు బాధ లేదు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా నాకు బాధ లేదు, ఎంత నీ పట్ల తలంచినా నాకు బాధ లేదు. నువ్వు అజ్ఞానంలో బ్రతుకున్నంత వరకు నేను పోయి నా బిజీగా వేరే పని చేసుకుంటా ఉంటా. ఎందుకంటే అజ్ఞానము మన జీవితంలో మనం ఎవరమో, మనం ఏంటో, మనం ఈ దేవుని ద్వారా ఏమై ఉన్నామో, మనం క్రీస్తు ద్వారా ఏమై ఉన్నామో, మన విలువ ఏంటో ఎరగని వారిగా ఉంటామో. అపవాదికి నీకు అధికారం ఉందని నువ్వు తెలుసుకున్నంత వరకు వాడు నిన్ను చూసి ఎందుకు భయపడతాడు? నీకు అధికారం ఉందని వాడు తెలుస్తేనే నీకు లోబడతాడు. నీకు అధికారం ఉందని తెలియకపోతే వాడు నిన్ను నీ మీద అధికారం చెలాయించి వాడు నీకు రాజుగా ఉండాలని ఆశపడతాడు. ఈ వాక్యం వింటాం వారు మనం ధ్యానించాలండి. మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినవి ఏదో మనం ఎరుగున్నామా? ఎంత అజ్ఞానంలో ఉన్నామో? దేవుడు అట్లా చూస్తే యేసు ప్రభు 3 సార్లు ఏడ్చినట్టుగా డాక్యుమెంట్ చేయబడి ఉంటుంది. 1, లాజరు మరణించినప్పుడు ఆయన 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 సహోదరులు ఏడుస్తూ ఉంటే, ఆయన సహోదరులు ఏడుస్తూ ఉంటే వారి ఏడుపును చూసి ఆయన ఏడ్చాడంట. వారి ఏడుపును చూసి ఆయన ఏడ్చారంట. వారు పోయి చచ్చిన వాళ్ళ ఏడుస్తారు చూడండి, అట్లా ఏడుస్తూ ఉంటే లాజరు చనిపోయి ఏడుస్తూ ఉంటే వారి బాధను చూసి ఆయన ఏడ్చారంట. ఆయనకు తెలుసు ఆయన వచ్చిందే లాజరును లేపుతానికి, బట్ హీ వాజ్ కనెక్టెడ్ విత్ దేర్ ఎమోషన్స్. 2వసారి చూసినప్పుడు ఆయన యెరూషలేము దగ్గరకు చూసి యెరూషలేము దగ్గరకు వచ్చినప్పుడు యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడంట. ఆ యెరూషలేమును చూసి ఏడ్చేటప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడంటే, యెరూషలేమా నీకు రాబోయే ఉగ్రత, నీకు రాబోయే కీడు నువ్వు ఎరుగుంటే ఎంత మేలు. ఎందుకంటే నీకు రాబోయే కీడు, నీకు రాబోయే నష్టము, నీకు రాబోయే తీర్పు నువ్వు ఎరుగుంటుంటే నువ్వు జీవితాన్ని బాగు చేసుకుంటావేమో, నువ్వు చక్కగా ఉంటావేమో, థింగ్స్ వుడ్ హావ్ బీన్ బెటర్. కానీ నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, యు నో నాట్ వాట్ ఈస్ గోన్ హ్యాపెన్. నీకేం జరగబోతుందో నువ్వు ఎరగట్లేదు కాబట్టి దేవుడు ఏడుస్తున్నాడంట అక్కడ. ఈరోజు ఒకటి అనుకుండా, మనల్ని చూసి యేసుప్రభు ఏడుస్తున్నాడా? నీ పట్ల నేను కలిగి ఉన్న తలంపులు, నీ కొరకు నేను ప్లాన్ చేసిన పనులు, నీ కొరకు నిర్ణయించిన కార్యములు, నీ కొరకు సిద్ధపరిచినవి, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరము కానివి నా ఆత్మ ద్వారా నీకు తెలియజేయాలని ఆశపడతా ఉంటే నువ్వేమో అజ్ఞానములు. వద్దు వద్దు వద్దు, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. ప్రభు బాధపడుతున్నాడేమో అన్నట్టు. ఈరోజు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను, దేవుడు మీలో ఇచ్చిన తలాంత లేదో మీరు గుర్తెరగాలి. Discover yourself. నిజంగా ఒకటి చెప్తానండి, ద డే యూ డిస్కవర్ యువర్ సెల్ఫ్, లోకం దీన్ని ఎక్కువ నమ్ముతుంది, దేవుని ప్రజలు నమ్ముతలే. ఏంటి ద డే యూ డిస్కవర్ యువర్ సెల్ఫ్, నువ్వు ఎవరివో, నీలో ఏముందో, నువ్వు ఏం చేయగలుగుతావో, నీకు కలిగిన తలాంతులు ఏంటో నువ్వు ఎరిగినప్పుడు యు ఆర్ బిజీ. ఎవరి దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకో, వ్యర్థమైన చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకో, ఇతరుల గురించి మాట్లాడుకుంటా టైం వేస్ట్ చేసుకో. యూఆర్ బిజీ విత్ ద థింగ్స్ యూ నీడ్ టు డూ, యూఆర్ బిజీ టు అచీవ్ ద థింగ్స్ యూ హ్యావ్ ప్లాన్డ్. ఎందుకంటే ఎవరో నీకు చెప్పక్కర్లా, దేవుడు తలంచినవి నీలో పెట్టాడు. ఇంకోటిది నువ్వు కాపీ చేయవు, ఇంకోటి లైఫ్ స్టైల్ తగినట్టుగా నువ్వు బ్రతకవు. యూ విల్ హ్యావ్ యువర్ ఐడెంటిటీ, మీరు ఎవరో దాని తగినట్టుగా బ్రతుకుతారు. దేవుడు అక్కడ చూస్తే మొదటిగా మనుషుడు అజ్ఞానాన్ని బట్టి దరిద్రతలు ఉంటాం, అజ్ఞానాన్ని బట్టి సగం సగం తెలుసుకుంటాం, దాన్ని బట్టి అజ్ఞానం బట్టి సగం సగం జ్ఞానాన్ని బట్టి దరిద్రత జీవితం, దరిద్రత. డోంట్ బ్లేమ్ గాడ్, యు హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్, బ్లేమ్ యువర్ సెల్ఫ్. నాకెవరూ చెప్పలేదే, నాకు తెలియదే. మా నాన్నగారు ఎప్పుడు అంటారు, నాకు తెలీదు, నాకెవరు చెప్పలేదు. ఈ మాటలు ఎప్పుడు చెప్పకూడదంట. ఎవరు చెప్పకపోతే నువ్వు అడిగి తెలుసుకో, తెలియకపోతే నువ్వు రీసెర్చ్ చేసి తెలుసుకో. If you have the desire, you find it out. You find it out. Find out who you are. What is there inside you? Neelo unnadi enti? Neelo devudu ichindi enti? Neeku ichina mainalu enti? Talantulu enti? Neeku ichina avakashalu enti? Kani ee roju meeku telichestha mana devuni raakada thoraga undu. Manam thondaraga manam raavalsina channel loki raavali. మనం రావాల్సిన స్టాండ్లోకి రావాలి, మన ఐడెంటిటీలోకి మనం రావాలి. ఆయన వచ్చేటప్పుడు 10 చేసి చూపిస్తారో తెలియదు, కానీ కనీసం 1 చేసి చూపించాలి. లివ్ యువర్ బెస్ట్. దయచేసి స్థలం నుంచి చిన్న ప్రార్థన చేసుకుందామండి.
మీరు ఒక చిన్న ప్రార్థన చేయండి, ప్రభా ఎలాగ బ్రతకాలో నన్ను నేర్పించు ప్రభా. నా జీవితంలో ఇప్పటికే ఎన్నో మోసపోయానో, ఎన్నో నష్టపోయానో, ఎన్నో నీ వాక్యానికి విరోధంగా పోయాను, ఎంతగానో అంధకారంలోనో ఎంతగానో అజ్ఞానంలో బ్రతికాను. కానీ ప్రభా ఈరోజు అడుగుతున్నానయ్యా, నాకు కావాల్సిన దృష్టి దయచేయి, నాకు కావాల్సిన గ్రహింపు దయచేయి. నేను ఎవరిని నేను తెలుసుకోవాలయ్యా? నీవు దేవుడు అని ఎరుగున్నానండి, నేను ఎవరిని? నీ ద్వారంగా నాకేం అనుగ్రహించబడింది? ఈ జీవితంలో నువ్వేంటి కోరుతున్నావు? నాకు ఇచ్చిన ఈ తలాంతులు ఏంటి? నాకు ఇచ్చిన ఈ తలాంతుల ద్వారా ఎలాగ నేను వర్ధిల్తాను? ఈ తలాంతుల ద్వారా ఎలాగ నిన్ను మహిమపరుస్తాను? నాకు తెలియజేయ, నాలో ఉన్న తలాంతులు తెలుసుకునే గ్రహించుకునే కృపను నాకు దయచి అడగండి. పరిశుద్ధాత్మదేవ నాకు తెలియజేయి. Until God creates opportunities, you will never recognize what you got. అడగండి దేవా, నాకు తరుణాలు దయచి, అవకాశాలు దయచి, నాకు అవకాశాలు దయచే, తరుణాలు దయచే. నీలో సిద్ధపాటు, నీలో సమర్పణ, నీలో నేర్చుకునే మనసు ఉంటే పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు నేర్పిస్తాడు. ఈరోజు దేవుడు మన జీవితంలో ఆయన వాగ్దానాలను నెరవేర్చాలని ఆశపడుతున్నాడండి. ఆయన వాగ్దానాలు ఏది అకస్మాత్తుగా అప్పటికప్పుడు నిర్ణయించేది కాదు. తల్లి గర్భంలో నువ్వు రూపించబడతానికి ముందే నిన్ను ఎరిగి ఉన్న దేవుడు, నిన్ను చూచిన దేవుడు, నీలో ఆయన తలాంతులు పెట్టిన దేవుడు, నిన్ను సిద్ధపరిచిన దేవుడు, ఆయన నీవు ఎలాగ బ్రతకాలో కోరిన దేవుడు, నీకు వాగ్దానాలు ముందుగానే ఎత్తిపెట్టాడు. ఆయన ఇది నీకు ప్రకటిస్తాను, నీ జీవితంలో ఇది నేను చేస్తాను, నిన్ను ఇలాగ నేను నడిపిస్తాను. ఈరోజు నీవు ఎక్కడ ఉన్నావు ముఖ్యం కాదండి, ఎలాగున్నావు ముఖ్యం. నువ్వు అన్నీ సేఫ్ అండ్ సౌండ్ అండ్ వెల్ అండ్ కంఫర్ట్ కాదు. నువ్వు కల్దీల మధ్య, కల్దీల విద్య, కల్దీల ఆహారము, ఆ బబులోనిల మధ్య ఉన్నావేమో, కానీ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా, దేవుణ్ణి గౌరవించిన వ్యక్తిగా, దేవుని ఎందు నువ్వు ఏమై ఉన్నావో నువ్వు ఎరిగిన వ్యక్తిగా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారంగా నీలో ప్రత్యేకత, నీలో ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇఫ్ యూ డోంట్ లివ్ రైట్, యూ కెనాట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇఫ్ యూ డోంట్ సర్వ్ గాడ్, యూ కెనాట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. అడగండి ప్రభా, నా బ్రతుకు దినాలు నాకు లెక్కిస్తూ నేర్పించు ప్రభా. ఎంతకాలము ఎంతో నా జీవితం నాకు తెలియదయ్యా. నేను బ్రతుకున్న కాలం నీ మహిమ కొరకు బ్రతకాలయ్యా. ప్రతి ఒక్క అవకాశము, ప్రతి ఒక్క తరుణము, ప్రతి ఒక్క సమయంని సద్వినియోగపరచుకోవాలి ప్రభా. ఎంతో సమయం వ్యర్థపరుచుకున్నాను, ఎన్నో దినములు వ్యర్థపరుచుకున్నాను, ఎన్నో అవకాశాలను దుర్వినియోగపరుచుకున్నాను, ఎంతగానో వ్యర్థమైన వ్యక్తులతో, వ్యర్థమైన కార్యాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన దృశ్యములతో నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. కానీ ఇదిగో ప్రభా నీ సహాయాన్ని వేడుకుంటున్నాను. గివ్ మీ విజ్డమ్ లార్డ్, గివ్ మీ ద డిసర్న్మెంట్. ఈరోజు ప్రభు మీతో నిజంగా మాట్లాడుతున్నాడంటే మీరు ఒక సమర్పణ చేయాలండి, మీరు ఒక సమర్పణ చేయాలి. నేను ఎవరు నేను తెలుసుకోలేయ్యా, నాలో గ్రహింప కలగాలయ్యా. యిర్మీయాతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను జనములకు ప్రవక్తగా నేను నిర్ణయించాను. ఐ హావ్ శాంక్టిఫైడ్ యూ, ఐ న్యూ యూ. తల్లి గర్భంలో నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను కోరుకున్నాను, నేను నిన్ను ప్రత్యేకపరిచాను. ఉద్దేశం తెలియజేస్తాడు ఇందుకొరకు, జనములకు ప్రవక్తగా. ఈరోజు అడగండి ప్రభా నా జీవితాన్ని నడిపించేయ్యా, నా జీవితాన్ని నడిపించేయ్యా, నా జీవితాన్ని నడిపించు ప్రభా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, కృపాకాలం మాకు ఇచ్చావయ్యా, వందనాలయ్యా. ఈ కృపాకాలంలో మాకు ఇంకొక సమయం ఇస్తున్నా, ఇంకొంచెం అవకాశం ఇస్తున్నా, ఇంకొంచెం గడియని కాలాన్ని, సమయాన్ని మాకు అధికపరుస్తున్నాం. మా జీవితాన్ని సరిదిద్దుకునే, చక్క పెట్టుకునే అవకాశం మాకు ఇస్తున్నాం. మాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా. యేసు ప్రభా నువ్వు చెప్పిన ప్రకారం తోటమాల దగ్గర అడుగుతున్నావు కదయ్యా, ఇంకొక ఏడాది, ఇంకొక కాలము, ఇంకొక సీజన్స్ అవకాశం అడుగుతున్నా కదయ్యా. ఇంకనైనా ఫలిస్తామా? ఇంకనైనా మా జీవితంలో ఏమైనా క్యారెక్టర్ ఉంటుందా?
నీకు ఇష్టమైన జీవితం ఉంటుందా? దేవా నువ్వు మాకు కృపణిస్తున్నావు ప్రభా, యు గివింగ్ అస్ టైమ్. ఈరోజు ఈ వాక్యం వెంటనే మా జీవితంలో నీ కార్యం జరిగించు ప్రభా. మార్పు కావాలయ్యా, నాట్ ఎమోషనల్ చేంజ్, హృదయం మారాలి, హృదయం మారాలయ్యా, దృష్టి మారాలయ్యా. మేమెవరమో మేము గ్రహించుకోవాలి, మాలో నువ్వు ఏమనుగ్రహించావో గ్రహించుకోవాలి. భయంతో బ్రతికే జీవితాలు మాకు ఉండనవద్దు. దేవా నువ్వు మాకిచ్చిన పిలుపుకి మాకు కావాల్సిన సమస్త రిసోర్సెస్ ఇచ్చే దేవుడు నీవేనయ్యా. మాకిచ్చే ఆరోగ్యం అవ్వచ్చు, ఆదాయం అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ప్రతిదీ మేము చేరవలసిన గమ్యము చేరాలనే నీ కోరికయ్యా, నీ ఆశ అయ్యా. ఏదో భక్తులుగా విశ్వాసులను చెప్పుకుంటూ చచ్చిన బ్రతుకులు కాకుండా దేవా ఫలించే బ్రతుకులు, అభివృద్ధి చెందే బ్రతుకులు మాకు దయచేయమని వేడుకుంటున్నాము. దేవా ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభువా. అజ్ఞానంలో ఉండే వారికి ఉండనవద్దు, సహసహం నాలెడ్జ్తో ఉండనవద్దు. నేర్చుకోవాలయ్యా, నేర్చుకుంటామయ్యా. పరిశుద్ధాత్మ దేవా నేర్పించయ్యా, నేర్పించు మాకు, నేర్పించు అనుదినము, నేర్పించు పరిశుద్ధాత్మ దేవా. నీవే మాకు నడిపి, మమ్మల్ని నడిపించాలి. మేము నడవలసిన త్రోవలను నడిపించగలిగిన దేవుడు నీవే. నీ అభిషేకం మా పైన ఉంటే ఎవరు మాకు ఏది చెప్పవలసిన అవసరం లేదు, అభిషేకం తానే నడిపిస్తారని నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. దేవా మేము ఎటు వెళ్ళాలో, మేము ఎటు అడుగు తీయాలో, ఏ నిర్ణయం చేయాలో నీవే మాట్లాడాలి పరిశుద్ధాత్మ దేవా. నీ వాక్యం తెలియజేస్తుంది, మీ వెనక నుండి ఒక శబ్దము వినబడుతుంది. కుడివైపు వెళ్ళు, ఎప్పుడైతే మేము అందులోకి వెళ్తామో వి ఫైండ్ రెస్ట్, విశ్రాంతి. దేవా మా జీవిత గమ్యం చేరేటప్పటికి లార్డ్ వి హావ్ టు రెస్ట్ లార్డ్, కమింగ్ టు పీస్ లార్డ్. దేవా అంచెదనంలో ఉన్న మేము మా జీవితంలో అన్ని విషయంలో వర్ధిల్లే వారిగా చేయి. సమస్తము నీ కొరకు త్యాగం చేస్తానని సంతోషంగా తెగించేవారు. ఎందుకంటే ఇక్కడ పోగొట్టుకుంటే ఇహమందు పరమందు నూరెట్ల బ్రతకడం ఉంది కదా ప్రభా. దేవ నీ బిడ్డలుగా బ్రతికిన ఎవ్వరికి కీడును ఉద్దేశించే దేవుడు కాదు. అలాగా దొంగ వచ్చి దోచుకున్నా కూడా ఏడు రెట్లు తిరిగి అనుగ్రహించే దేవుడు అయ్యా. దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీవు దర్శించు, ప్రతి ఒక్కరు నువ్వు స్పందించు, ప్రతి ఒక్కరు నీ కార్యం జరిగించు. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించు, మా జీవితంలో మార్పు చూడాలి ప్రభా, మార్పులు చూడాలి. ఇక్కడ నుండి విని వెళ్ళిపోతాం మాత్రం కాదు, మార్పు కలిగిన వారిగా, వ్యత్యాసాన్ని చూసేవారుగా, దాన్ని బట్టి విశ్వాసాల అభివృద్ధితో ఎదిగే జీవితంలో మనందరికీ అనుగ్రహించి పని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ఫలింపజేయమని నజరేయుడ యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్. Mom, me, my